వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గురజాల జనసేన పార్టీ నాయకులు మడితల శ్రీనివాసరావు, కటకం అంకారావు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. స్త్రీలను గౌరవించే సంప్రదాయం జగన్కు లేదని పేర్కొన్నారు. తండ్రి ముఖ్యమంత్రి పీఠాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలను దండుకున్నారన్నారు. అంతేకాక తన తండ్రి పాలన చేసినప్పుడు ప్రజలకు ఎలాంటి మేలు చేయకుండా పదవిని దుర్వినియోగం చేశారన్నారు. అలాంటి నాయకుడు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే బాజీ, పద్మం శ్రీను, చింతకాయల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఓటమి పాలైపోతామో అనే భయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అతని అభ్యర్థితో మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్తుంటే ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు ఉంచినట్టుగా ఉంది. అవినీతి కుంభకోణంలో కూరుకుపోయి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తూ అతను చేసినటువంటి అవినీతి మన రాష్ట్రం దేశం ఖండాంతరాలు దాటిపోయి అందరికీ తెలిసే విధంగా కూడా ఉంది. అటువంటి ఆయన విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. అతను ఎప్పుడు కూడా ఈ సబ్జెక్ట్ విషయంలో ఇంతవరకు కూడా స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ బంధు పూర్తిగా విఫలమవడంతో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఇంకా అడుగెట్టిపోయింది. 2019లో మనం ఎలాగూ ఎలక్షన్స్లో ఖచ్చితంగా గెలవలేము. దీనికి ఒకటే కారణం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు చెప్తున్నటువంటి పరిస్థితితో లేదు. ఓన్లీ ఆ సాక్షి పేపర్ సాక్షి పత్రికల్లో తప్పితే కూడా అతని గురించి ఎక్కడా కూడా మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ప్రజల్లో లేదు. కాబట్టి మొన్న మధ్య జరిగినటువంటి శ్రీరెడ్డి, కత్తి మహేష్ ఇటువంటి వాళ్ళు మా అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ ఎలా అయితే పాపులర్ అవుదామని చెప్పేసి ప్రయత్నించారో అదేవిధంగా అటువంటి దృష్టికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రావడం మరి ఇది చాలా అత్యంత దారుణం. ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ఉంటూ 68 సీట్లు గెలుచుకొని ఇటువంటిది అసలు వ్యంగ్యస్త్రాలు చేయటం సిగ్గుసెట్ అని చెప్పేసి కూడా మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. 2019 ఎలక్షన్లో మా జనసేన పార్టీ అధినేత సింగిల్గా పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. 170 సీట్లలో పోటీ చేస్తారు. వెనక ఎవరు లేరు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మీరు కూడా మీ నాన్నగారు కట్అవుట్ లేకుండా మీరు ఒక్కళ్ళే డైరెక్ట్గా ఎలక్షన్లోకి రావాలి. పనికి వస్తావు కాబట్టి నీ పద్ధతి ఇప్పటికైనా మార్చుకోకపోతే నిన్ను మరి బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గరలో ఉంది నిన్ను నీ పార్టీ అనే విషయాన్ని మీరు గ్రహించాలని కోరుకుంటూ మరి ఇప్పటికైనా మీరు పవన్ కళ్యాణ్ గారి మీద అబద్ధపు ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేవు. వ్యక్తిగత విమర్శలు పోతే నీ అంత నీచుడు, నీ అంత అవినీతిపరుడు, నీ అంత దొంగ ఈ రాష్ట్రంలో లేడు. నువ్వు ఇప్పటికి కూడా నీ పాదయాత్ర మానుకొని శుక్రవారం కోర్టు మెట్లు ఎందుకు చెప్తున్నావో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసిన బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద మీరు విమర్శ చేయడం తగదు. నువ్వు ఇప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పబోతే ఈ రాష్ట్రంలో నేను తిరగలేమని జనసేన సేవాదళ్ భద్రల శ్రీనివాస్ తరఫున మేము తెలియజేస్తున్నాం.